హలో గైస్, ఎవ్రీ మంత్ లాగానే ఈ మంత్ కూడా కొన్ని న్యూ మూవీస్ థియేటర్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో వాటిలో మన తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోయే కొన్ని బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా వాటి స్టోరీలను ఎలా ఉండబోతుంది, ఇంకా వాటి రిలీజ్ డేట్స్తో పాటు సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తా. సో వీడియోని లాస్ట్ దాకా చూసేయండి. ఫస్ట్ నెంబర్ 1 కీడాకోల, డైరెక్టెడ్ బై తరుణ్ భాస్కర్. అసలు తరుణ్ భాస్కర్ మూవీస్ అంటేనే అస్సలు బోర్ కొట్టకుండా సింపుల్గా ప్యూర్ కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. నవ్వి కీడాకోల ఒక క్రైమ్ కామెడీ మూవీ. మూవీ నుంచి ఆల్రెడీ ట్రైలర్ అయితే వచ్చింది. ఇంకా ట్రైలర్లో కూడా తరుణ్ భాస్కర్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అయితే బాగా కనబడుతుంది. ఇంకా సింపుల్గా ఉండే క్యారెక్టర్స్, ఇంకా సీరియస్ సీన్స్లో కూడా ఫన్ని జనరేట్ చేసే స్టైల్ చాలా బాగున్నాయి. సో ఈ మూవీ అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీ నవంబర్ 3న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. సో గెట్ రెడీ. నెక్స్ట్ సెకండ్, మా ఊరు పొలిమేర 2. ఈ మూవీ నవంబర్ 3న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి ముందు వచ్చిన మా ఊరు పొలిమేర మూవీ చూస్తే ఈ మూవీ ఎందుకు చూడాలి అన్న క్వశ్చనే ఉండదు. సో ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ ట్రైలర్ కూడా వచ్చింది. ఇంకా ట్రైలర్లో చూసుకుంటే లాస్ట్ మూవీకి దీనికి పెద్దగా సంబంధం లేదు అన్నట్టుగా చూపించారు. బట్ ఈ మూవీ స్టోరీ మాత్రం ఒక విలేజ్లోని ఒక మిస్టీరియస్ టెంపుల్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఈ మూవీలో మంచి మంచి బ్లాక్ మ్యాజిక్ షార్ట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. సో ఈ మూవీకి కంటెంట్ వైజ్ మంచి టాక్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది నవంబర్ 3న మన థియేటర్స్లో చూడాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 3, ఆదికేశవ. ఈ మూవీ నవంబర్ 10 రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీ ఆల్రెడీ 28 ఆగస్ట్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయితే అయ్యింది. బట్ నౌ నవంబర్ 10 రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ కూడా వచ్చింది. ఇంకా ఆ ట్రైలర్లో అంతగా చెప్పుకునేంతగా ఏమీ లేదు. బట్ ఈ మూవీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీలో కంటెంట్ కనుక నచ్చితే ఈ మూవీ అయితే సర్వైవ్ అవ్వచ్చని చెప్పుకోవచ్చు. బట్ నౌ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అంతగా హోప్ అయితే అనిపించట్లేదు. నెక్స్ట్ నెంబర్ 4, జపాన్. ఈ మూవీ నవంబర్ 10 థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ మూవీ నుంచి ఆల్రెడీ ట్రైలర్ అయితే వచ్చింది. ఇంకా ఆ ట్రైలర్ చూసుకుంటే హీరోని ఒక థీఫ్గా చూపించారు. ఇంకా చాలామంది రిచ్ పీపుల్ దగ్గర నుంచి దొంగతనం చేసి తప్పించుకుంటూ ఉంటాడు. సో మన హీరో జపాన్కి ఇంకా గవర్నమెంట్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ రేస్లా ఉన్నట్టయితే కనబడుతుంది ట్రైలర్లో. ఇంకా ఈ మూవీలో హీరో క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేసినట్టు చూపించారు. సో ఈ మూవీలో స్టోరీ అండ్ ప్రొసీడింగ్స్ కనుక బాగుంటే పాజిటివ్ టాక్ అయితే పక్కా అని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, జిగర్ తాండా 2X, స్టారింగ్ రాఘవ లారెన్స్ అండ్ ఎస్జే సూర్య. ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ నవంబర్ 10 రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీ నుంచి ట్రైలర్ చూసుకుంటే మూవీలో మంచి యాక్షన్తో పాటు కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండేలాగే కనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ 1975 బ్యాక్డ్రాప్లో కొంతమంది ఇండియన్స్ కలిసి ఒక వెస్ట్రన్ మూవీని ఎలా తీశారు అన్న కాన్సెప్ట్పై ఉండబోతుంది. సో ఈ మూవీ ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో చూడాలి నవంబర్ 10 ఈ మూవీ ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ నెంబర్ 6, ది మార్వల్స్. ఈ మూవీ కూడా నవంబర్ 10 రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీలో కెప్టెన్ మార్వల్, మిస్ మార్వల్, రెబాకా టీమప్ అయ్యి ఒక డేంజరస్ విలన్కి అగెనిస్ట్గా వెళ్తారు. సో ఆ విలన్ ఎవరు, ఇంకా వాళ్ళకి మన హీరోస్కి కనెక్షన్ ఏంటి అన్నది మూవీలోనే చూడాలి. ఇంకా ఈ మూవీలో టోటల్గా లేడీ క్యారెక్టర్స్ని లీడ్లో పెట్టి మూవీని తీశారు. ఇంకా ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నెక్స్ట్ నెంబర్ 7, టైగర్ 3, స్టారింగ్ సల్మాన్ ఖాన్. ఈ మూవీ నవంబర్ 12 థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీ స్పై యూనివర్స్లో వస్తున్న మూవీ. ఇంకా ముందు వచ్చిన వార్ పతాన్ మూవీస్కి ఈ మూవీకి కనెక్షన్ అయితే ఉండబోతుంది. సో ఆల్రెడీ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ చూసుకుంటే ఫుల్ ఆన్ యాక్షన్ సీన్స్తో ఉంది. ఇంకా మూవీలో పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో స్టోరీ అయితే బాగానే మెయింటైన్ చేస్తారు బికాజ్ మూవీ యూనివర్స్లోది కాబట్టి. ఇంకా ఈ మూవీలో ప్రొసీడింగ్స్ కనుక బాగుంటే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే చాలానే ఉంది. నెక్స్ట్ నెంబర్ 8, మంగళవారం. ఈ మూవీ నవంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ జోనర్లో ఉండబోతుంది. ఇంకా ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఒక విలేజ్లో ప్రతి మంగళవారం జరిగే సీక్రెట్ చావులు, ఇంకా అవి ఎలా జరుగుతున్నాయి అన్నది ఈ మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ ట్రైలర్లో షార్ట్స్ కూడా చాలా రా అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. సో మూవీ ఎలా ఉండబోతుందో నవంబర్ 17న చూడాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 9, డెవిల్, స్టారింగ్ కళ్యాణ్ రామ్. ఈ మూవీ నవంబర్ 24న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీ నుంచి ఆల్రెడీ వచ్చిన టీజర్ చూసుకుంటే మూవీ ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో అంటే 1945 బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో మూవీలో స్టోరీ అండ్ క్యారెక్టర్స్ గురించి తెలియాలి అంటే ట్రైలర్ ఇంకా వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మూవీ ఎలా ఉండబోతుందో ఈ మంత్ 24న చూడాల్సిందే. సో గైస్, ఇవి ఈ మంత్ నవంబర్లో రిలీజ్ అవ్వబోయే మెయిన్ మూవీస్. ఇంకా ఇవే కాకుండా కొన్ని చిన్న చిన్న మూవీస్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్గా చూడవలసిన మూవీస్ అయితే ఇవే. సో ఇంకా ఇలాంటి మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.